శుభోదయం పిల్లలు అందరి ఇంట్లో క్షేమంగా ఉన్నారు కదా అందరు క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఇంట్లో ఉండండి వీడియోల ద్వారా మీకు పంపించినటువంటి పాఠాలని నేర్చుకోండి ఈరోజు మనం తెలుగులో ఐదో పాఠం చెప్పుకుందాం పిల్లలు ఇప్పటివరకు నాలుగు పాఠాలు జయశ్రీ మేడం చెప్పారు కదా ఇక్కడి నుంచి నేను చెప్తాను జాగ్రత్తగా విని ఫాలో అవ్వండి మనం పాఠం చెప్పుకునే ముందుగా కొన్ని జాగ్రత్తలు చెప్తాను వినండి ఏ రోజు చెప్పిన పాఠాన్ని ఆ రోజు పుస్తకంలో చదవండి ప్రాక్టీస్ చేయండి అలా చేయటం వల్ల ఏ రోజు ఆ రోజు చదువుకోవడం వల్ల చదవడానికి ఈజీగా ఉంటుంది రెండవది సిడబల్యూ రాయమన్నప్పుడు సీడబల్యూని నీట్గా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నీట్గా హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండాలి అలా రాయడం నేర్చుకోండి ఈరోజు చెప్పింది నెక్స్ట్ క్లాస్లో ప్రశ్నలు అడుగుతాను అప్పుడు మీరు ఆన్సర్లు రాయడం జరుగుతుంది లెసన్ స్టార్ట్ చేద్దామా ఐదో పాఠం పేరు సత్య మహిమ మహిమ అంటే ఏంటి చెప్పండి మహిమ అంటే గొప్పతనం మహత్యం మహిమ చూపించడం అంటే దాని యొక్క గొప్పతనం అన్నమాట సత్య మహిమ సత్యం అంటే ఏంటి నిజం సత్యం అంటే ఏంటి నిజం నిజం యొక్క గొప్పతనం అంటే మనం ఈ పాఠంలో దేని గురించి చెప్పుకోబోతున్నాను మీకు ఒక ఐడియా వచ్చేసింది సత్యానికి ఉన్నటువంటి మహిమ గురించి గొప్పతనం గురించి చెప్పుకోబోతున్నాం ఈ పాఠంలో ముందుగా ఒక ఇవ్వడం జరిగింది ఆ బొమ్మను చూడండి ఆ బొమ్మలో ఏం జరుగుతుంది చిత్రంలో ఏమేమి ఉన్నాయి చెట్టుంది పిల్లలందరూ ఆటలాడుకుంటున్నారు ఇటు పక్కన ఒక టీచర్తో ఒక పిల్లవాడు మాట్లాడుతున్నాడు ఒక జెండా ఎగురుతుంది పిల్లలందరూ ఆటలాడుతున్నారు చిత్రంలో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి పిల్లలు ఏం చేస్తున్నారు ఆటలాడుకుంటున్నారు తాడు పట్టుకొని సగం మంది ఇటువైపు సగం మంది అటువైపు ఉండి కొందరు ఆడుతున్నారు ఆ వెనకాల చూసినట్లయితే పిల్లలు సర్కిల్ లాగా నిలబడి తిరుగుతున్నారు మీరు కూడా ఆడుతూ ఉంటారు కదా పిల్లలు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆటలన్నీ అక్కడ ఆడుతున్నారు ఒక టీచర్ దగ్గరికి పిల్లవాడు వచ్చి అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నాడు అర్థమైంది కదా పిల్లలు ఈ బొమ్మ నుంచి ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కింద మూడు ప్రశ్నలు ఉన్నాయి చూడండి చిత్రంలో ఏమేమి ఉన్నాయి చిత్రంలో ఏమున్నాయి పాఠశాల బొమ్మ ఉంది చెట్లు ఉన్నాయి ఒక ఉపాధ్యాయురాలు ఉంది పిల్లలు ఆటలాడుకుంటున్నారు ఇది చిత్రంలో ఏమేమి ఉన్నాయి అంటే వస్తువుల పేర్లు రాయాలి చిత్రంలో ఎవరెవరు ఉన్నారు అంటే మనుషుల పేర్లు అవి రాయాలి చిత్రంలో పిల్లలు ఏమి చేస్తున్నారు మూడో క్వశ్చన్ చూడండి చిత్రంలో పిల్లలు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారు పిల్లలు ఆడుకుంటున్నారు ఈ ఈ బొమ్మ గురించి ఈ కింద ఉన్న మూడు ప్రశ్నలకి హోంవర్క్ బుక్లో ఆన్సర్లు రాయండి నెక్స్ట్ కవి పరిచయం చూడండి కవి పరిచయం కవి కవి పరిచయం అంటే ఏంటి ఈ పాఠం ఇచ్చారు సత్యమహిమ అనే పాఠాన్ని ఇవ్వటం జరిగింది ఈ పాఠం మనం ఎవరో ఒకళ్ళు రాస్తేనే కదా మనకి పాఠంగా ఇచ్చింది ఎవరు రాశారు కవి అంటే ఏంటంటే రచయిత అనమాట ఆ పాఠం ఎవరు రాశారో వాళ్ళని కవులు అంటారు ఈ పాఠం మనకి గేయ రూపంలో ఉంది కాబట్టి గేయాలు పద్యాలు పాటలు ఇలా రాసేవాళ్ళ అవి రాసే వాళ్ళందరినీ కవులు అంటారు అలా కాకుండా కథలు వ్యాసాలు పారాగ్రాఫ్స్ లాగా రాస్తే వాటిని వాళ్ళని రచయితలు అంటారు పిల్లలు కవులకి రచయితలకి డిఫరెన్స్ అర్థమైంది కదా కవి అంటే గేయాలు పాటలు పద్యాలు ఇవన్నీ రాసేవాళ్ళని కవులు అంటారు అలాగే పారాగ్రాఫ్లుగా ఉంటూ కథలు మనం పుస్తకంలో ఉంటాయి కదా కథలు వ్యాసాలు ఇలా రాసేవాళ్ళందరినీ రచయితలు అంటారు ఇప్పుడు ఈ సత్యమహిమ అనే పాఠాన్ని రాసిన వాళ్ళు అవధాని రమేష్ కవి పేరేంటి అవధాని రమేష్ ఆయన ఇరవయో శతాబ్దానికి చెందినవాళ్ళు ఇప్పుడు ఇదే శతాబ్దం ఇది ఇరవై ఒకటో శతాబ్దం ఇరవయో శతాబ్దం అంటే పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఇరవయో శతాబ్దం ఆ కాలానికి చెందిన ఆయన అనమాట ఆయన ఈ గేయ కథ అవధాని రమేష్ గారి రచన గుజ్జనగూళ్ళు నుండి తీసుకోబడింది ఆయన చాలా రచనలు చేస్తారు కదా కవులు అని ఊరిని అనరు ఒక పాద్యమో ఒక పాట రాస్తే కవి అనరు చాలా రచనలు చేయాలి వాళ్ళు అలా రచనలు చేస్తూ ఉంటే వాళ్ళని కవులు అంటారు ఈ గేయ కథ గేయ కథ అంటే ఏంటి ఈ పాఠం గేయం రూపంలో ఉంటుంది కానీ ఆ గేయంలో ఏముంది ఒక కథ అనమాట ఆ కథని గేయంలో రాశారు ఈ గేయ కథ అవధాని రమేష్ గారి రచనలో గూళ్ళు అనే పుస్తకంలో నుంచి ఈ గేయాన్ని తీసుకోవటం జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అవుకు అగ్రహారంలో జన్మించారు ఈయన తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి సావిత్రమ్మ ఈయన రచనలు కాసుల పేరు ప్రతీకారం మూడు మంచి కథలు ఈయన గురించి కూడా నేర్చుకోండి కవి పేరు అవధాన్ రమేష్ ఆయన తల్లిదండ్రుల పేర్లు సుబ్రహ్మణ్య శాస్త్రి సావిత్రమ్మ ఈయన ఇరవయ శతాబ్దానికి చెందినవారు ఈయన రచనలు కాసుల పేరు ప్రతీకారం మూడు మంచి కథలు గుజ్జనగుళ్ళు ప్రస్తుతం మన పాఠ్యభాగం దేంట్లో నుంచి తీసుకోవడం జరిగింది గుజ్జన గుళ్ళలో నుంచి ఒక గేయాన్ని తీసుకొని మనకి పాఠంగా ఇవ్వటం జరిగింది పిల్లలు దీనిని కూడా బాగా చదవండి మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా కొనుక్కున్నారు అందరూ టెక్స్ట్ బుక్స్ కొనుక్కోండి కొనని వాళ్ళు ఇంకా ఉంటే టెక్స్ట్ బుక్ నుంచి హోంవర్క్ రాయడం నేర్చుకోండి ఈ పాఠంకి సంబంధించి ఇది రేపు లెసన్ స్టార్ట్ చేస్తాను గేయ కదా అనుకున్నాం కదా ఇవాళకి కవి పరిచయం నేర్చుకోండి ఈ బొమ్మల ఈ బొమ్మ కింద ఉన్నటువంటి ప్రశ్నలు నేర్చుకోండి ఈ బొమ్మ కింద ఉన్న మూడు ప్రశ్నలకి హోంవర్క్ బుక్లో సమాధానం రాయండి ఒక వర్డ్ లేదా ఒక సెంటెన్స్ ఒక వాక్యం కానీ ఒక పదంతో కానీ ఈ మూడు ప్రశ్నలకి జవాబులు రాయండి కవి పరిచయం గురించి బాగా చదవండి కవి పేరు ఆయన ఎప్పుడు పుట్టారు ఆయన తల్లిదండ్రులు ఎవరు ఆయన బిరుదులేంటి సారీ ఆయన రచనలేంటి ఈ మూడు నేర్చుకోండి చదవండి ఇది రాయమని చెప్పలేదు అండి ఇది కవి పరిచయం చదవాలి ముందు బొమ్మ ప్రశ్నలు రాయాలి ఈ పాటలో పేజ్ నెంబర్ ఫార్టీ టూలో టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళందరూ పేజ్ నెంబర్ ఫార్టీ టూ చూ చూసుకోవచ్చు పేజ్ నెంబర్ ఫార్టీ టూలో మనకి ఒక కథ ఇచ్చారు ఆవు పులి చూడండి అక్కడ పక్కన బొమ్మ ఉంది ఆవు పులి బొమ్మతో మనకు ఒక పేరా లాగా ఒక చిన్న కథ ఇచ్చారు ఆ కథలో అక్కడక్కడ గ్యాప్లు ఇచ్చారు ఆ ఖాళీలన్నీ కూడా పైన పదాలతో పూర్తి చేయమన్నారు అర్థమైంది కదా చూడండి ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది అది జంతువు ఒకనాడు ఆ ఆవు అడవిలో డ్యాష్ మేస్తుండగా ఆకలితో ఉన్న పులి కంట పడింది ఆవును చూడగానే ఒక్కసారిగా డ్యాష్ విసరబోయింది అప్పుడు ఆవు తనకు డాష్ ఉందని బుద్ధులు నేర్పి వస్తానని ప్రాధేయపడింది మొదట పులి ఒప్పుకోలేదు చివరకు సరే అన్న సరేనంది ఆవు ఇంటికి వెళ్ళి బిడ్డకు డాష్ ఇతరులతో ఎలా డ్యాష్ బుద్ధులు నేర్పి పులి దగ్గరకు వెళ్తుంది దూడ కూడా డ్యాష్ అనుసరిస్తుంది తల్లి బిడ్డలు ప్రేమాభిమానాలు ఆవు డ్యాష్కు పులి మెచ్చి వాటిని విడిచిపెట్టి నీ బిడ్డతో హాయిగా బతకమని చెప్పింది పిల్లలు మనకి ఈ కథ పూర్వం నుంచి మనకు తెలిసిందే ఈ కథ మీరు చాలాసార్లు వినుంటారు ఆవు పులి కథ పైన చిన్న చిన్న పదాలు ఉన్నాయి చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో పైన గ్రీన్ కలర్ లైన్ మీద ఉన్నాయి చూడండి మేత పాలిచి మెలగాలో పంజా తల్లిని సత్యసందగా లేగదోడ ఈ పదాలతో ఇప్పుడు నేను చదివిన ఈ పేరాలో రాయాలన్నమాట నేను చెప్తూ ఉంటాను ఒక్కో ఖాళీలో ఏం రాయాలో చెప్తాను మీరు వీడియో ఒకటికి రెండుసార్లు వినైనా ఈ పారాగ్రాఫ్ని కంప్లీట్ చేయండి చూడండి ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది అది సాధుజంతువు ఒకనాడు ఆ ఆవు అడవిలో డాష్ మేస్తుండగా ఏం మేస్తుండగా మేత మేస్తుండగా మేత అంటే గడ్డి గడ్డి తింటుండగా అని అర్థం అక్కడ మనకి మేత అనే పదం ఇచ్చారు కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో ఏం రాయాలి మేత ఆకలితో ఉన్న పులి కంట పడింది ఆవును చూడగానే ఒక్కసారిగా డాష్ విసరబోయింది ఏం విసురుతుంది పులి చెప్పండి పంజా విసురుతుంది ఇలా చేయి తీసి పంజా విసిరి దాన్ని పట్టుకుంటుందన్నమాట పంజా రెండవ బ్యాంక్ రెండవ ఖాళీలో లేని రాయాలి పంజా రాయాలి అప్పుడు ఆవు తనకో డాష్ ఉందని బుద్ధులు నేర్పి వస్తానని ప్రాధాయపడింది ఆవు తనకో లేగదూడ మూడో బ్లాంకు లేని రాయాలి లేగదూడ లేగదూడ ఉందని బుద్ధులు నేర్పి వస్తానని ప్రాధాయపడింది వేడుకుంది ఆవు నేను నిజంగా వెళ్ళి ఒకసారి నా బిడ్డను చూసి పాలిచ్చాను చిన్న అని చెప్పి బతినిలాడింది మొదట పులి ఒప్పుకోలేదు చివరికి సరే అంది ఆవు ఇంటికి వెళ్ళి బిడ్డకు ఏమిస్తుంది బిడ్డకు చెప్పండి నాలుగవ ఖాళీలో పాలిచ్చి బిడ్డకు పాలిచ్చి ఇతరులతో ఎలా మెలగాలో ఐదవ కాళ్ళిలో ఏం రాయాలి ఎలా మెలగాలో బుద్ధులు నేర్పి పులి దగ్గరకు వెళ్తుంది దూడ కూడా తల్లిని అనుసరిస్తుంది తల్లి బిడ్డల ప్రేమాభిమానాలు ఆవు సత్యసంధతకు చూడండి ఐదో ఖాళీ లేని రసం ఎలా మెలగాలో రసం ఆరో కాళీలో తల్లిని దూడ కూడా తల్లిని అనుసరిస్తుంది అంటే తల్లి మార్గంలోనే వె తల్లి వెనకాలే వెళ్తుంది తల్లి బిడ్డల ప్రేమాభిమానాలు ఆవు సత్యసంధత అంటే సత్యసంధకు పులి మెచ్చి వాటిని విడిచిపెట్టి నీ బిడ్డతో హాయిగా బతకమని చెప్పింది ఇదే సత్యమహిమ సత్యము అంటే నిజం ఆవు అక్కడ తప్పించుకోవడానికి పులితో అబద్ధం చెప్పలేదు నిజమే చెప్పింది నిజమే చెప్పి తన అన్నమాట ప్రకారంగా ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి ఆ లేగదోడకి మంచి బుద్ధులు నేర్పించి ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో చెప్పి మళ్ళీ పులి దగ్గరికి వెళ్ళింది నేను వచ్చాను నువ్వు నన్ను తిను అని అప్పుడు ఆ పులి కూడా ఆలోచించింది ఆవు నిజం చెప్పింది అబద్ధం చెప్పలేదు మోసం చేయలేదు అదే ఇంకొకళ్ళైతే ఎవరైనా వెళ్ళి నన్ను చంపమని చెప్తారా చెప్పండి చెప్పరు ఎవరు కానీ ఆ ఆవు నిజాయితీకి మంచి ఆ సత్యసంధకి అంటే సత్యం మీద అంటే నిజం తన మాట మీద నిలబడి నిజం చెప్పినందుకు ఆ పులి మెచ్చుకొని ఆ తల్లి బిడ్డలని వదిలేసిందనమాట ఇది ఇది సత్యమహిమ కానీ మనకి పాఠంలో ఇంకో కథ వస్తుంది అది గేయ రూపంలో ఉంటుంది ఈ అంటే ఒకే రోజు ఎక్కువ హోంవర్క్ రాయలేరు కదా మీరు కూడా అందుకని ఇవాళ సింపుల్గా ఒక చిన్న పారాగ్రాఫ్తో ఒక చిన్న కథ ఉంది దీన్ని చెప్పాను నేను ఇప్పుడు ఈ కథ ద్వారా మీరు సత్యసందత సత్యము అంటే ఏంటో మీకు అర్థమైంది నెక్స్ట్ లెసన్లో గేయన్ రూపంలో ఉంటుంది ఆ కథ ఇప్పుడు ఇది ఎలా ఉంది పారాగ్రాఫ్ లాగా ఉంది కథ కానీ నెక్స్ట్ మనం పాఠం ఏంటంటే గేయం రూపంలో ఉంటుంది ఓకేనా రేపు చెప్పుకుందాం పాఠం ఇవాళ్ళకి ఈ ఈ పేరాలో ఉన్నటువంటి ఖాళీలను పూరించి కవి పరిచయం చదివి బొమ్మను చూసి ప్రశ్నలకు జవాబులు రాయండి ఆవు తన లేకదోడతో ఏమని చెప్పి ఉంటుంది ఆవు తన ఏమని చెప్పింది చెప్పండి ఆవు లేగదూడతో ఏం చెప్పింది మంచి బుద్ధులు చెప్పింది ఎవరితో ఎలా మెలగాలో చెప్పింది ఇతరులతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది అది రాయాలి ఆవు తన లేగదూడతో ఏం చెప్పింది బుద్ధులు నేర్పి బుద్ధులు చెప్పింది ఇతరులతో ఎలా మెలగాలో చెప్పింది ఆవు తన లేగదూడతో ఇతరులతో ఎలా మెలగాలో చెప్పింది ఆవుకు పులి ఎక్కడ ఎదురుపడింది ఆవుకు పులి పులి ఎక్కడ ఎదురుపడింది చెప్పండి అడవిలో ఆవు అడవిలో మేత మేస్తుండగా పులి కనిపించింది పులి ఆవును ఎందుకు విడిచిపెట్టింది పులి ఆవు యొక్క సత్యసంధతకు మెచ్చి విడిచిపెట్టింది ఈ మూడు ప్రశ్నలకు కూడా వాక్యంలో రాయండి ఇది ఈనాటి క్లాస్ ధన్యవాదములు